హలో మై డియర్ లవ్లీ వ్యూవర్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్ అందరు ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా బాగున్నారు అనుకుంటున్నా. సో గైస్, ఈ రోజు మన వీడియో టాపిక్ ఏంటంటే, మనం అయితే ఒక నూబ్ అకౌంట్ ని అల్ట్రా లెవెల్ ప్రో మ్యాక్స్ లెవెల్ కి అయితే చేయబోతున్నాం అన్నమాట. సో వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ అలాగే మన దగ్గర చూసుకుంటే 6 lakh డైమండ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓపీ బోల్తే పబ్లిక్, 6 lakh డైమండ్స్ నాకు తెలిసినంత వరకు మన తెలుగు కమిటీలో 6 lakh డైమండ్స్ ఇప్పటివరకు ఎవరు స్పెండ్ చేయలేదు అనుకుంటున్నా. సో ఏమో స్పెండ్ చేస్తారేమో, అంటే ఒకేసారి స్పెండ్ చేస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఒకేసారి అకౌంట్ లో 6 lakh డైమండ్స్ అయితే స్పెండ్ చేయబోతున్నా. సో చూద్దాం, మనం ఫ్రీ ఫైర్ లో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ అయితే స్పిన్ చేద్దాం అనమాట. అండ్ ఏది వస్తే అది అయితే అన్ని కొనిపారేద్దాం. సో మ్యాక్స్ అయితే కొనేద్దాం అన్ని. సో ఓకేనా, ఇక్కడ గన్ క్రేట్స్ నుంచి అన్ని అయితే కొనేద్దాం. ఓకేనా, సో అన్ని తర్వాత అయితే ఓపెన్ చేసుకుందాం. సో తర్వాత అయితే ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఫాస్ట్ ఫాస్ట్ ఓపెన్ చేద్దాం, అనవసరంగా మనం అయితే ఇది ఓపెన్ కొట్టాం అనమాట. సో ఇది వద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోర్ లో ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో ఆ ఐటమ్స్ అన్ని కొనేద్దాం అనమాట. సో గిఫ్ట్ కాదు, మనకి నార్మల్ దాంట్లో న్యూలో ఏది వచ్చిందో అది తీసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈవెంట్ అయితే స్పిన్ చేద్దాం అనమాట. మనం అయితే వింటర్ లిస్ట్ అయితే స్పిన్ చేద్దాం. సో ఆల్రెడీ నేనైతే లైవ్లో అయితే ఒక కొన్ని డైమండ్స్ అయితే స్పిన్ చేసేసాను. సో ఆ డైమండ్స్ వల్ల మనకి ఏమైందంటే, సో ఆల్రెడీ చాలా ఐటమ్స్ అయితే వచ్చేసాయి అనమాట వింటర్ విస్ ఈవెంట్ లో. సో మనకైతే మళ్ళీ ఫీమేల్ బండ్ అయితే వచ్చింది. అండ్ అనదర్ కంగ్రాచులేషన్స్ అంట, అండ్ స్పాస్ అయితే వచ్చేసింది. అండ్ అలాగే ఇంకొక కంగ్రాచులేషన్స్ అంట, మనకైతే మళ్ళీ M500 ఏదో సంథింగ్ అయితే వచ్చింది. సో మన దగ్గర అయితే ఇంకా ఆల్మోస్ట్ అన్ని ఓన్డ్ అని అయితే ఏమి రాలేదు. సో ఇంక ఇది రావాలి, ఇది రావాలి, ఇది రావాలి, ఇది రావాలి. సో ఓకే, ఇది కూడా రావాలి. ఓకే, మనం అయితే ఇంకా స్పిన్ చేసేద్దాం. సో అనదర్ కంగ్రాచులేషన్స్. ఓకే, ఓపీ బోల్తే పబ్లిక్ ఏకైతే వచ్చేసింది మనకి. అనదర్ కంగ్రాచులేషన్స్. ఫోన్ మాత్రం వైబ్రేట్ అవుతుంది. ఓపీ బోల్తే పబ్లిక్, మనకైతే సాంటా బండ్లు కూడా వచ్చేసింది అనమాట. అండ్ ఆల్రెడీ బ్లాక్ బేర్డ్ కూడా వచ్చేసింది మనమైతే మెయిన్ అకౌంట్ లో. దీనికోసం 200+ డైమండ్స్ అయితే స్పెండ్ చేసాం, బట్ మనకు అక్కడ వచ్చేసి 200 డైమండ్స్ వచ్చింది. అండ్ మళ్ళీ ఇంకొక అనదర్ 200 స్పెండ్ చేస్తే మనకైతే అన్ని టోకన్స్ వస్తున్నాయి. ఇంకొక కంగ్రాచులేషన్స్ పడుతుంది అనుకున్నానే పడింది అనమాట. ఓపీ బోల్తే పబ్లిక్ గోల్డ్ బండ్లు కూడా అయితే వచ్చేసింది. అండ్ అలాగే మనకైతే ఫీమేల్ ది కూడా ఇచ్చాడు అనమాట. సో మనకు ఆల్రెడీ గోల్డ్ బండ్లు ఉంది. సో ఒకసారి మనం అయితే ఎక్స్చేంజ్ లోకి వెళ్ళి చూద్దాం. మన దగ్గర 60 టోకన్లు ఉన్నాయి. సో 60 టోకన్లతో మనం ఏం చేద్దాం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ అకౌంట్ లో మనకి గ్రోజా ఒకసారి మొత్తం ఎన్ని డైమండ్స్ స్పెండ్ చేయగలుగుతా అన్ని డైమండ్స్ అయితే స్పెండ్ చేసేద్దాం. సో అనదర్ కంగ్రాచులేషన్స్ వచ్చింది. సో మనకి గన్ స్కిన్ వస్తే బాగుంది అనుకున్నాను. ఓపీ గన్ స్కిన్ అయితే వచ్చేసింది మనకి. అలాగే గ్రోజా గన్ స్కిన్ కావాలి, గ్రోజా రావాలి, గ్రోజా రావాలి, గ్రోజా రావాలి. అరే యార్ పాపం, ఎన్నిసార్లు ఇస్తావు గ్రోజా ఇవ్వరా నాయన, గ్రోజా గ్రోజా. అరే మళ్ళీ ఇది ఇచ్చాడు. ఓకే నో ప్రాబ్లమ్, ఇది కూడా తిప్పాడు. ఇది తీసేద్దాం. మళ్ళీ ఇంకొక 200 స్కిన్. అండ్ ఓకే ఈ బండ్లు కూడా ఇచ్చేసాడు. అండ్ పాండా ఓకే డైనోసార్ బండ్లు కూడా ఇస్తాడు. మనకి 30 టోకన్స్ ఏవైతే మళ్ళీ ఇంకొక ఓకే MP40 ఆల్రెడీ 12 ఇచ్చాడు. సో అరే యార్ ఇప్పుడే ఫోన్స్ రావాలా? సో ఓకే అనదర్ 200. అరే యార్ కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్ కదా. అమ్మాయి బండ్లు ఆల్రెడీ వచ్చింది అనుకుంటున్నా. మళ్ళీ కంగ్రాచులేషన్స్. అబ్బా బా బా బాబా, ఏమన్నా ఫీలా, ఏమన్నా ఫీలా. ఈ కంగ్రాచులేషన్స్ మీద నొక్కుతుంటే ఆహాహా, కంగ్రాచులేషన్స్ మీద కంగ్రాచులేషన్స్ వస్తుంటే ఏదో తెలియని స్టేట్ ర్యాంక్ ఫస్ట్ వచ్చినప్పుడు కూడా ఎంత హ్యాపీ రాదేమో అంత హ్యాపీ వస్తుంది అనమాట. ఈసారి మాత్రం కూడా ఇంకొకసారి కంగ్రాచులేషన్స్ వచ్చింది రో రాదనుకున్నాను. అరే యార్ పాస్ ఆల్రెడీ ఇచ్చాడు. సో ఆల్రెడీ బ్లాక్ బెల్ట్ ఇచ్చాడు. మన దగ్గర ఎన్ని టోకన్స్ అయ్యి? 98 టోకన్స్ అయ్యి. ఇవి కాస్త అమ్మబాబి మళ్ళీ కంగ్రాచులేషన్స్, అమ్మబాబి మళ్ళీ కంగ్రాచులేషన్స్. అరే 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 అన్నిటికన్నీ కంగ్రాచులేషన్స్. ఓపీ ఈసారి మెయిల్ బండ్లు ఇచ్చాడు. అండ్ ఆల్రెడీ మెయిల్ బండ్లు రాలేదు మనకి. ఓకే సో ఇంకొకసారి చూద్దాం ఫాస్ట్ ఫాస్ట్గా. అరే మళ్ళీ ఇచ్చాడు. ఓకే సో మన దగ్గర అయితే నియర్లీ 113 టోకన్స్ అయితే ఉన్నాయి. ఇంకా 6000 డైమండ్స్ ఉన్నాయి. ఆ 6000 డైమండ్స్ కూడా ఇక్కడే స్పెండ్ చేసేద్దాం. అరే టెడ్డీ బేర్ బండ్లు ఇచ్చేసాడు. మనం ఇంకా ఎక్స్చేంజ్ చేద్దాం అనుకున్నాను, ఇచ్చేసాడు అనమాట ఈలోపు. సో ఇంకేముంటే మనం ఎక్స్చేంజ్ చేయడానికి మామ వద్దు మామ, ఇంక వేస్ట్ చేయకూడదు. ఎక్స్చేంజ్ చేద్దాం. మళ్ళీ ఎక్స్చేంజ్ చేయకపోతే తర్వాత మనమే బాధపడాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గడ్డను తీసేద్దాం. ఓకే 40 టోకెన్స్. అండ్ ఈ మాస్క్ కూడా తీసేద్దాం, 40 టోకెన్స్. అండ్ అలాగే ఇది కూడా తీసేద్దాం అనమాట. బండిల్ 30 టోకెన్స్ ఓపెన్ కూడా చేస్తాం. అండ్ అలాగే మనకి అరే ఇప్పుడు ఓకే ఇప్పుడు కావాలి మనకి. అరే గ్రోజర్ స్కిన్ వచ్చేసింది ఆల్రెడీ ఇందాకలా. ఏది గ్రోజర్ స్కిన్ ఎక్కడుంది ఇక్కడ? ఓకే ఓకే ఉంది. ఓకే గ్రోజర్ స్కిన్ అయితే తీసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అలాగే మనకి M14 కూడా కావాలి, స్పిన్ చేద్దాం. పర్లేదు ఇంకా రావాలి కాబట్టి. అరే MP40 ఎన్నిసార్లు లేదు నువ్వు? అది M10 కూడా వచ్చేసింది. ఓపీ 30 టోకన్స్ అయితే సేవ్ అయ్యాయి. సో మళ్ళీ స్పాస్ ఎన్నిసార్లు ఇస్తావురా నాయన. సో ఇంకొక 200 స్పిన్ చేద్దాం. సో మళ్ళీ కంగ్రాచులేషన్స్. బాబా బాబా బాయ్, ఏమన్నా మా స్పాస్ ఎన్నిసార్లు ఇచ్చినావురా నాయన, నీకు దండం. సో ఓకే ఈ అకౌంట్లో కూడా M10 అయితే M14 అయితే తీసేసాం. అండ్ ఇంకా మనకు కావాల్సింది M60 అనమాట, డబల్ రేట్ ఆఫ్ సింగిల్ రేంజ్ M60 ఒక్కటి కావాలి. సో అది కూడా తీసేద్దాం. సో 10 టోకన్లే కదా కావాలి మనకి, 30. సో ఒకసారి చూద్దాం. అరే యార్ ఈ బండ్లు అనవసరంగా రిడీమ్ చేసినట్టున్నావు. M60? అరే M249. అరే ఒకసారి ఎన్ని టోకన్స్ వచ్చాయి చూద్దాం. ఎన్ని టోకన్స్ వచ్చాయి? 11 టోకన్స్ అంట. మనకి 30 టోకన్స్ కావాలి కదా. ఓకే షిట్ యార్. ఓకే మనం M60 అయితే వదలకూడదు. అబ్బా గ్రోజా వచ్చింది ఇప్పుడు, ఇందాక మనం పర్మనెంట్ తీసిన తర్వాత. ఉప్స్ ఎన్నిసార్లు ఎత్తావు బాబాయ్ బండ్లు.
ఓకే 27 ఇంకొక 3 టోకెన్స్ రావాలి. ఓకే పర్లేదు, కంగ్రాచులేషన్స్. మళ్ళీ ఎన్నిసార్లు ఇచ్చాడో అడిగే తెలీదు, డౌట్ లేదు. ఈరోజు ఫ్రీ ఫైర్ మాత్రం చాలా అంటే చాలా మంచిగా చేసాడు ఓపి, కంగ్రాచులేషన్స్. మనం అయితే ఫైనల్గా M60 కూడా గాట్ ఇట్ అనమాట. సో ఫైనల్గా ఇది కూడా క్విక్ చేసేద్దాం. సో బండ్ ఒకటి ఉండిపోయింది, అది కూడా క్లియర్ చేసేద్దాం. ఎందుకు మళ్ళీ దాన్ని ఒక్కదాన్ని ఒంటరి వదిలేయడం పాప అదే వచ్చేసినట్టుంది, పాప వచ్చేసింది అయ్యారి. ఇంకా ఓకే అది కూడా వచ్చేసింది, ఇంక మనం ఏం ఎక్స్చేంజ్ చేయాల్సిన అవసరమే లేదు. ఓపి ఇది ఇది ఒంటరి ఉండిపోయింది పాపం G18. ఓకే G18 కూడా వచ్చేసింది క్విక్ వర్క్ ఏదో ఒకటి. సో ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి ఇందాక నుంచి మాత్రం. సో ఇది కూడా డైమండ్ రాయల్ లాస్ కూడా తీసుకుందాం, అండ్ ఇది కూడా తీసేసాం. అండ్ అలాగే ఇందులో డైమండ్ రాయల్ కూడా స్పిన్ చేద్దాం అనమాట. సో డైమండ్ రాయల్ స్పిన్ చేయాలంటే మన దగ్గర మాత్రం చూసుకుంటే 1379 డైమండ్ రాయల్ టోకెన్స్ అయితే ఉన్నాయి, బట్ మన దగ్గర వచ్చేసి ఇది ఆల్రెడీ ఓల్డ్ అనమాట. సో మ్యాజిక్ క్యూబ్ వస్తుందేమో స్పిన్ చేద్దాం, ఆ 300 టోకెన్స్ తోని. సో మ్యాజిక్ క్యూబ్ వస్తుందేమో స్పిన్ చేద్దాం. సో 300 టోకెన్స్ తో మ్యాజిక్ క్యూబ్ వస్తుందేమో స్పిన్ చేద్దాం. సో వస్తే వచ్చింది, లేకుండా లేదు. మనమైతే ఇంకా నాన్ స్టాప్ అరే ఎన్నిసార్లు బాబాయ్ బండ్లు ఇచ్చాడు మళ్ళీ. ఓకే ఇంకా మనకి 1200 డైమండ్స్ ఉన్నాయి, ఒక్కసారి స్పిన్ చేసేద్దాం మనం ఫాస్ట్గా. సో మీకైతే ఒకసారి నేనైతే వాల్యూమ్ అయితే తగ్గించేస్తాను అనమాట, ఎందుకంటే నా వాయిస్ కానీ ఈ వాయిస్ కనుక ఎక్కువ ఉందనుకోండి అసలు బాగుంది అనమాట. అరే డైమండ్స్ ఓకే తగ్గాయి 1209. అరే 3 సార్లు వచ్చింది ఇప్పుడు మళ్ళీ కంగ్రాచులేషన్. ఓపీ బోల్దే పబ్లిక్ మ్యాజిక్ క్యూబ్ వచ్చింది, ఓపీ ఒక మ్యాజిక్ క్యూబ్ వచ్చింది గుర్తుపెట్టుకోండి. సో ఓకే మనకైతే 1200 ఉన్నాయి ఇంకా. సో మనమైతే ఇంకా ఫాస్ట్గా స్పిన్ చేసేద్దాం, ఆ 1200ని కాస్త వెయిట్ చేసేద్దాం అనమాట. సో మళ్ళీ మనకు లక్ పెరిగిపోద్ది ఇప్పుడు. సో ఇంకొక 2 సార్లు వస్తుంది అంటే 1100 చేసి వదిలేద్దాం. సో మనకైతే బండ్లు వచ్చేసింది మళ్ళీ. సో మనకైతే ఇవి వచ్చేస్తున్నాయి, ఓకే చాలు ఇంకా. సో గోల్డ్ రాయల్ అయితే మనకి ఆల్రెడీ వచ్చింది, గోల్డ్ రాయల్ పని లేదు. అండ్ అలాగే వెపన్ రాయల్ కూడా మనకైతే వస్తుంది, వెపన్ రాయల్ కూడా కొన్ని ఉండిపోయాయి. సో అవి కూడా వచ్చేస్తే ఏమో స్పిన్ చేద్దాం ఫాస్ట్గా. సో ఇందులో అయితే మనకి ఏం రావట్లేదు ఆల్రెడీ, ఓకే ఇంకైతే ఇందులో కూడా ఏం రావట్లేదు, ఇందులో కూడా వేస్ట్ చేయడం అనవసరం అనమాట. సో ఇందులో అయితే ఆల్రెడీ మనం టాప్ బండ్లు అయితే తీసేసాం అనమాట, ఆల్రెడీ లైవ్లో స్పిన్ చేశాను. అండ్ ఇప్పుడైతే నేనైతే ఫాస్ట్గా స్పిన్ చేస్తాను ఓకేనా. సో అరే నేను ఇందులో తిప్పనా, అరే యార్ 3 సార్లు కంగ్రాచులేషన్స్ వరుసగా. అరే 3 సార్లు కంగ్రాచులేషన్స్ వచ్చింది ఎందుకేనా, చట్లరే యార్ అనవసరంగా వేస్ట్ చేశానా. సర్లే ఏం కాదు, ఇదొకటి ఇదొకటి కొనేసి ఇదొకటి కొనేద్దాం. బాన్ ఫైర్ మంట మంట మీద అనమాట. సో కొనేసాం ఓకే. ఫేర్డ్ విల్ MP40 మ్యాక్స్ చేసేసాను ఆల్రెడీ. సో ఇందులో తిప్పాల్సిన అవసరం లేదు. ఓకే లూట్ బాక్స్ కోసం తిప్పేద్దాం. సో మళ్ళీ లూట్ బాక్స్ ఎవరు కొంటాడు. సో లూట్ బాక్స్ ఓకే, లూట్ బాక్స్ కూడా వచ్చేసింది మనకైతే. ఇంకా లాస్ట్ గేమ్ మిగలేదు, MP40 కూడా క్లియర్. సో ఇప్పుడైతే మనం అయితే ఇంక్యుబేటర్ అయితే అన్ని బండిల్స్ అయితే స్పిన్ చేసేద్దాం అనమాట. సో ఇంక్యుబేటర్ మీద అయితే క్లిక్ చేసాం. సో ఈసారి మాత్రం నాన్ స్టాప్గా స్పిన్ చేద్దానే ఉందాం. సో స్పిన్ చేద్దానే ఉన్నాం, మనకి ఏది వచ్చినా సరే. సో మనకైతే ఒక్క ఓకే జిలాబీ ఒకటి వచ్చింది. ఓకే సరే స్క్రీన్ షాట్ మీద క్లిక్ చేస్తున్నా. ఓకే సో అనదర్ బ్లూ ప్రింట్ అండ్ ఇంకొక బ్లూ ప్రింట్, ఇంకొకసారి ఓకే 3 స్టోన్లు అయినాయి. ఓకే ఇంకొక బ్లూ ప్రింట్, 3 స్టోన్లు 3 ప్రింట్లు, 3 స్టోన్లు ఓకే, 4 స్టోన్లు అండ్ 5 స్టోన్లు, 6 స్టోన్లు, 7 స్టోన్లు, 8 స్టోన్లు, 4 ప్రింట్లు, 8 స్టోన్లు, 4 ప్రింట్లు. సో మొత్తం 9 స్టోన్లు, 10 స్టోన్లు, 5 ప్రింట్లు, 10 స్టోన్లు, 5 ప్రింట్లు మనకు సరిపోతాయా. సో ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ ఫస్ట్ నేను ఎల్లో కలర్ బండిల్ చేస్తాను, ఎందుకంటే మై మోస్ట్ ఫేవరెట్ ఎల్లో అనమాట. సో ఎల్లో కలర్ ఇంక్యుబేటర్ కూడా తిప్పేశాను అండ్ తీసేసాను అనమాట. అండ్ దీన్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేయను. అండ్ అలాగే ఇది వచ్చేసి 5+2 అండ్ ఇది కూడా తీసేద్దాం. సో బ్లూ కూడా వదలొద్దు అండ్ మై మోస్ట్ ఫేవరెట్ అయినటువంటి ఎల్లో తీసాను. అండ్ అలాగే పర్పుల్ ఇది పర్పులేనా, సో ఏదో ఒకటి ఆ బండ్లు కూడా తీసాం. అండ్ అలాగే ఇప్పుడు సిల్వర్ బండ్లు ఉండిపోయింది కదా, సో దీన్ని కూడా తిప్పేద్దాం. మరి దాన్ని ఒకదాన్ని వదిలేయకూడదు కదా, అది కూడా ఫీల్ అవుతుంది కదా. సో అందుకని మనం అయితే స్పిన్ చేద్దాం అనమాట. సో ఒక్క జిలేబీ వచ్చింది. సో ఇంకో 2 జిలేబీలు, ఇంకొక జిలేబీ కావాలి. అరే యార్ ఇంకొక ప్రింట్ వచ్చేసింది. సో ఇంకొక జిలేబీ, ఇంకొక జిలేబీ, జిలేబీ ఓకే 3 జిలేబీలు వచ్చేసాయి. సో మనం అయితే స్కిప్ యానిమేషన్ కొట్టేస్తాం. ఓకే 3 జిలేబీలు వచ్చేసాయి, ఇది కూడా వచ్చేసింది అనమాట. సో మన దగ్గర అయితే ఒక బ్లూ ప్రింట్ మిగిలిపోయింది. సో నో వరీస్, మనం అయితే అన్ని రాయల్స్ అయితే కంప్లీట్ చేసేస్తాం అనమాట. సో వింటర్ ఫెస్ట్లో వచ్చిన అన్ని ఐటమ్స్ ఓన్డ్ అండ్ ఫేల్డ్ వీల్ కంప్లీటెడ్ అండ్ ఆల్రెడీ మ్యాక్స్డ్ కూడా చేసాం. అండ్ ఇంక్యుబేటర్లో వచ్చిన ఆల్ బండిల్స్ కూడా క్లెయిమ్ చేసేసాం. అండ్ అలాగే వెపన్ రాయల్లో కూడా అన్ని పర్మనెంట్ వచ్చేసాయి, బట్ ఇవి రావట్లేదు. సో వదిలేయండి, వాటి గురించి ఎక్కువ ఆలోచించకూడదు. సో అవి తర్వాత వస్తే మనం అవి అంత ఇంపార్టెంట్ కూడా కాదు కాబట్టి వద్దు ఓకేనా. అండ్ డైమండ్ రాయల్లో కూడా ఆల్మోస్ట్ అన్ని వచ్చేసాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఒకసారి వాల్ట్లు అయితే చెక్ చేద్దాం అనమాట. క్రేట్స్ వచ్చేసి 1800 క్రేట్స్ ఉన్నాయి ఇవి. సో 1800 క్రేట్స్ ఉన్నాయి, క్రేట్స్ ఓపెనింగ్ తర్వాత పెట్టుకుందాం. అండ్ బండిల్స్ వచ్చేసి మనం చూసుకుంటే ఇప్పుడు ఇది వచ్చింది, ఇది వచ్చింది, సో మాస్క్ వచ్చింది అండ్ ఈ బ్లాక్ బియర్డ్ వచ్చింది. అండ్ బండిల్స్ కూడా మనకైతే ఇది వచ్చింది, ఇది వచ్చింది, ఇది వచ్చింది, ఇది వచ్చింది. సో ఇన్ని బండిల్స్ వచ్చాయి, ఇవన్నీ తర్వాత మనం చూసుకుందాం. అండ్ వచ్చేసి
ఇంకా మన దగ్గర 5,90,000 డైమండ్స్ ఉన్నాయి కదా, ఆ 90,000 డైమండ్స్ ని కూడా మనం అయితే స్పిన్ చేద్దాం అన్నమాట. సో ఇక్కడ మనకి MP40 ఆల్రెడీ మ్యాక్స్ చేసేసాం, ఇందాక నేను లైవ్ లో మ్యాక్స్ చేశాను, చాలా మంది నమ్మలేదు అనేసి. సో అక్కడ మ్యాక్స్ చేయకుండా ఉండాల్సింది, బట్ ఒక్కసారి స్టోర్ లోకి వెళ్ళి అన్ని కూడా కొనేద్దాం అన్నమాట. సో ఇవి కూడా మనకి డ్రాక్ ఏకే కావాలి. సో ఎందుకంటే ఇందులో మనకి డ్రాక్ ఏకే లేదు, డ్రాగన్ ఏకే కావాలి. సో అరే రే నేను అనవసరంగా ఓపెన్ ఒప్పి పర్మనెంట్ వస్తుంది, ఓకే చాలు ఇంక ఇది కూడా ఓపెన్ చేయని అవసరం లేదు. సో డ్రాక్ ఏక కూడా పర్మనెంట్ వస్తుంది. అండ్ అలాగే మనం మోస్ట్ యూజ్ చేసేది MP40 ఉంటుంది ఇక్కడ, MP40 మ్యాక్స్ చేసాం, బట్ నాకు వచ్చేసి MP40 చాలా ఇష్టం. సో మెకానికల్ MP40 ఇష్టం, నేనైతే 1000 క్రియేట్స్ కొంటాను, ఏది 100 క్రియేట్స్ కొంటాను ఏదికున్నా సరే. సో M4A1 కంగ్రాచులేషన్స్, పడుతుందా 100 క్రియేట్స్? ఓపే M4A1 కూడా పర్మనెంట్, ఓకే. సో మనకైతే ఇన్ని గానే డైమండ్స్ మనం స్పెండ్ చేస్తున్నాం కాబట్టి మీరు ఇంకేమైనా వీడియో లైక్ చేస్తే ఫాస్ట్గా లైక్ చేసింది. సో నాకైతే ఈ MP40 చాలా ఇష్టం. సో నేనైతే ఫాస్ట్గా క్రియేట్ ఓపెన్ చేస్తున్నా. సో MP40 పర్మనెంట్, ఆల్ పీపుల్ ద పబ్లిక్, MP40 పర్మనెంట్ వస్తుంది. సో ఇంకా రిమైనింగ్ అన్ని వేస్ట్ అనమాట మనకి, మాక్సిమం మనం 50 ఉంటే సరిపోద్దేమో. సో మై మోస్ట్ ఫేవరెట్, ఈ దీనికోసం ఎన్ని డైమండ్స్ స్పెండ్ చేసినా పర్లేదు. సో నట్ క్రాకర్ ఈజ్ ఏ హెడ్ క్రాకర్ అనమాట. సో ఎక్సలెంట్ ఇన్ ద చాట్, ఓపి ఆల్రెడీ పర్మనెంటెడ్ అనమాట. MP5 కూడా పర్మనెంట్ వస్తుంది. అండ్ P90s లో ది బెస్ట్ ఇది, సింగిల్ డ్యామేజ్ డబుల్ రేట్ ఆఫ్ ఫైర్. సో P90 కూడా తీసేయాలి కదా, దీన్ని కూడా వదలకూడదు. సో దీన్ని కూడా తీసేద్దాం. సో అన్ని కూడా ఓపెన్ ఓపీ బోల్దే పబ్లిక్. అండ్ ఎక్సమేట్ పర్మనెంట్ రాలేదు అనుకుంటా, వదిలేసేయండి. సో అండ్ కుపిడ్ స్కార్ అనమాట, ఎందుకంటే ఇందులో ఈవో కుపిడ్ ఈవో స్కార్ లేదు. సో కుపిడ్ స్కార్ నాకు తెలిసినంత వరకు 50 క్రియేట్స్ సరిపోతాయి దీనికి, ఎందుకంటే ఈ అకౌంట్లో నేను ఎప్పుడు 50 ఎక్కువగా యూజ్ చేయలేదన్నమాట స్కార్. సో అందుకోసం అనేసి ఫాస్ట్ ఇచ్చేస్తానని నా నమ్మకం. సో 50 క్రియేట్స్ ఇవ్వలేదా, అయితే ఇంకో 50 క్రియేట్స్ కొంటాం. సో నేనైతే ఇంక ఇలా కాదు, 50 నొక్కేసి సో ఓపెన్ కొట్టేస్తా. అరే మామ ఇవ్వరా, ఆహా దీనికి ఇంతగానా, మరిన్ని దారుణం బ్రో, నాకు ఫ్రీగా డైమండ్స్ వచ్చాయి కాబట్టి సరిపోయింది, మరి ఫ్రీగా రాలన్న పరిస్థితి ఏంది? ఓకే వచ్చింది, పర్మనెంట్ అయితే వచ్చేసింది ఫైనల్లీ. సో కుపిట్ స్కార్ కూడా పర్మనెంట్ అయితే వచ్చేసింది మామ. అండ్ మనకి ఇంకేముండిపోయింది, మనం మోస్ట్ యూజ్ చేసేది బన్నీ MP4 పర్మనెంట్ వస్తుంది. అండ్ మనకి ఇది లైవ్లీ బీస్ట్ ఎక్సమేట్ అనమాట, దీనికి వచ్చేసి 100 డైమండ్స్ కూడా 100 క్రియేట్స్ కూడా కొనేసి ఓపెన్ చేసేయాలన్నమాట, ఎందుకంటే మనకి చాలా ఇష్టం. ఓకే అన్ని పర్మనెంట్ వస్తాయి ఇందులో, డబల్ రేట్ ఆఫ్ ఫైర్ అన్ని బాగుంటాయి. సో అందుకనేసి అయితే ఓపెన్ చేస్తున్నాను అనమాట. అండ్ మనం మోస్ట్ యూజ్ చేసేది షార్ట్ గన్ M1007 స్కిన్ అయితే ఇందులో లేదు, తీసుకురాలేదు. సో M1007 స్కిన్స్ ఏమన్నా స్టోర్లో ఉంటే బాగుంటుంది అనిపించింది, బట్ లేవన్నమాట, మనం అయితే ఏం చేయలేము. అండ్ ఇంక ఇక్కడ ఏమీ లేవు గన్ స్కిన్స్ అయితే. సో గన్ స్కిన్స్ అయితే ఏమీ లేవు. అండ్ క్రేట్స్ అయితే మనం ఇందులో ఈవో గన్స్ కూడా లేవు. బండిల్స్ అయితే మనం అన్ని తీసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక్క బండిల్ ఇలా కాదు ఇలా వద్దు, ఇలా వద్దు వేస్ట్, డైరెక్ట్ డైమండ్స్ పెట్టుకునేద్దాం. పెట్స్ కూడా మనం ఇలా ఓపెన్ చేయొద్దు. అండ్ ఆర్మర్లో లెజెండరీ బాక్స్, టీప్ బాక్స్ అన్ని కొనేస్తాం, ఇంకా మనకు కావాల్సినవన్నీ తీసేసుకున్నాం. అండ్ న్యూగా వచ్చిన వాటిలో మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుకునేద్దాం. సో 100 డైమండ్స్ సేవ్, ఓకే పెట్ వచ్చేసింది, ఓకే అన్ని పెట్స్ కొనేద్దాం. సో ఇది కూడా కొనేద్దాం, పెట్ స్కిన్ ఏదైతే ఏమైంది కొనేయటమే, ఇది కూడా కొనేద్దాం. ఓకే ఫేస్ పెయింట్స్ కూడా అన్ని కొనేద్దాం మామ, వదలవద్దు దేన్ని కూడా, ఎప్పుడు ఏది రేర్ అయిపోతుందో తెలియదు కాబట్టి, మన దగ్గర డైమండ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడే దాన్ని చక్క పెట్టుకోవాలి కాబట్టి. సో అన్నీ కొనేద్దాం అనమాట. సో దేన్ని వదలొద్దు, అసలు తగ్గేదే లే అనమాట. సో ఏది ఉంటే అది, ఏది వస్తే అది, మన దగ్గర వచ్చే 100 డైమండ్స్కి ఏది వస్తే అది. సో వదిలేదు లేదు, అసలు తగ్గేదే లేదు, అసలు కొనేద్దాం. సో ఫైనల్లీ ఆల్ ఆర్ ఓన్డ్ ఈ పెట్స్ కింద తప్ప. సో ఇది కూడా ఓకే. సో పెట్స్లోకి వెళ్ళి నేను అన్ని పెట్స్ కూడా పర్చేస్ చేస్తాను అనమాట. సో అన్ని పెట్స్ పర్చేస్ చేస్తాను. అండ్ బాత్ పెట్టు కూడా వచ్చింది. ఒరే ఏ స్క్రీన్ షాట్ ఎందుకు ఇన్నిసార్లు అవుతుంది, ఓకే. అండ్ అలాగే ఇది కూడా తీసేద్దాం. అండ్ ఇది కూడా వచ్చేసింది. అండ్ అలాగే మనకి మోస్ట్ ఫేవరెట్ అనమాట, నా ఫేవరెట్ దీని స్కిన్ ఉంటుంది ఎల్లో కలర్లోది. సో ఆ స్కిన్ కూడా తీస్తాను ఇప్పుడు. అండ్ మనకి పెట్ వచ్చింది, ఇది కూడా తీసేద్దాం. ఇంకా మన దగ్గర 5,00,000 డైమండ్స్ అలానే ఉన్నాయి, అసలు కదలట్లేదు అనమాట అసలు డైమండ్స్. సో తరగట్లేదు అనమాట అసలు డైమండ్స్. సో ఇది కూడా వగనర్ కూడా వచ్చేసింది, అంటే నాకు స్కిల్స్లో అయితే ఆ స్కిల్ ఇష్టం వగనర్ది. అండ్ నార్మల్గా అయితే మాత్రం పెట్స్లో డిజైన్ పరంగా చూసుకుంటే నాకైతే డ్రీకి పెట్ ఇష్టం అనమాట. సో స్కిల్స్ పరంగా అయితే ఆల్వేస్ అందరికీ వగనర్ పెట్ అంత ఇష్టమే కదా. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఫేవరెట్ పెట్ ఏంటో, వగనరా లేకపోతే ఏదనుకుంటున్నారు అనేది. సో మనమైతే ఇంకా అన్ని డైమండ్ అన్ని పెట్స్ అయితే కొనేసాం అనమాట, పెట్స్ కూడా ఏది వదలలేదు. అండ్ పాండా కూడా చాలా ఫేవరెట్ నాకు ఫస్ట్, ఎందుకంటే ఫస్ట్ పర్చేస్ చేసింది దీన్నే కాబట్టి, పాండా ఏ డ్రాప్నే కాబట్టి. సో అది కూడా చాలా ఫేవరెట్ అనమాట. అండ్ మెకానికల్ పప్పు ఇది ఒకప్పుడు ఫ్రీగా ఇచ్చాడు చాలా మందికి, మా ఫ్రెండ్ గారికి కూడా బర్త్ గారికి కూడా ఫ్రీగా ఇచ్చాడు అనమాట. సో ఆల్మోస్ట్ అన్ని కొనేసాం. అండ్ ఇక్కడ వచ్చేసి పెట్స్ ఇమోట్స్ అనమాట, ఇది నా ఫేవరెట్ ఇమోటు, అందుకే సుమనే ఈ నాకు ఈ ఇమోట్ అంటే ఇష్టం అనమాట.
అండ్ అలాగే ఇవన్నీ తర్వాత కొందాం. పెద్ద స్కిన్స్ లో వచ్చేసి ఇదన్నమాట నా ఫేవరెట్ స్కిన్. అండ్ ఇప్పుడు వచ్చేసి స్టోర్ లో ఉండే ఐటమ్స్ కొండా అని చెప్పాను కదా, సో ఐటమ్స్ లో మనం వచ్చేసి రూమ్ కార్డ్స్ అయితే కొందాం అనమాట. ఇదిగోండి నార్మల్ రూమ్ కార్డ్స్, ఇవి వచ్చేసి రూమ్ కార్డ్స్ అనమాట. అండ్ ఎన్ని కుదిరితే అన్ని కొనేద్దాం. సో నేను ఆల్రెడీ రూమ్ కార్డ్స్ కొని పెట్టాను, సో మళ్ళీ కొంటున్నా. సో 999 రూమ్ కార్డ్స్ చేద్దాం, 999 రూమ్ కార్డ్స్ చేద్దాం. సో 999 రూమ్ కార్డ్స్ చేద్దాం. సో ఎలా అయినా సరే 999 రూమ్ కార్డ్స్ అయితే చేద్దాం. ఓకే, సో నేను వచ్చేసి ఇంకా డైలీ స్పెషల్స్ నాకు లాలీమోట్ వచ్చింది. సో లాలీమోట్ లేదు ఈ అకౌంట్లో. అండ్ స్కైలర్ వచ్చింది, స్కైలర్ కొనేసాను. అండ్ అలాగే ఈమోట్ వచ్చింది, ఈ బండిల్ వచ్చింది, బండిల్ కూడా కొనేసాను. రాక్ స్టార్ బండిల్ ఆర్ సంథింగ్ చాలా మంది ఏదేదో అంటారు దాన్ని, బ్రేక్ డాన్స్ స్ట్రీట్ డాన్సర్ బండిల్ అనేసి. అండ్ అలాగే ఇది కూడా కొనేసాను. అండ్ వచ్చేసి మనకి కలెక్షన్స్లో ఇమోట్స్లో వచ్చేసి అన్ని ఇమోట్స్ అయితే కొనేస్తాను అనమాట. సో దేన్ని వదిలిపెట్టినమా నేను, సో దేన్ని కూడా వదిలిపెట్టను కాబట్టి మీరు కూడా నన్ను అసలు వీడియోని అసలు వదిలిపెట్టకండి. ఇంకా లైక్ చెబితే ఫాస్ట్ లైక్ చేసేయండి. అండ్ అలాగే ఎవరైనా ఆలోక్ గురించి సంబంధించిన వీడియో చేసిన చూడకపోతే వెళ్ళి చూడండి, చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి, లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ దేన్ని వదలొద్దు అసలు. సో ఐ ఆమ్ ద రిచెస్ట్ నూబ్, నో ఐ ఆమ్ ఆల్సో రిచెస్ట్ నూబ్ అనమాట. అన్ని కూడా వచ్చేసి అరే ఇంకా ఉన్నాయా డైమండ్ టూ, ఇవి ఉన్నాయా? అరే ఫుట్బాల్ ఇమోట్ ఎలా మర్చిపోయాను భయ్యా, బల్లే బల్లే ఇమోట్ అండ్ ఛాలెంజ్ అని ఇమోట్. అరే మా యాదవులు అందరూ ఎగ్జామ్కి పోయారంతే. అరే టూ అయిపోయింది బ్రో, నేను మ్యాథ్స్ ప్రాక్టికల్ రాసినట్టే ఈరోజు. చాలు ఇంకా ఈ రోజుకి ఈవెంట్ ఈ వీడియో అయితే ఇప్పటికే లెంత్ అయిపోయింది అనుకుంటున్నా. సో రిమైనింగ్ డైమండ్స్ అన్ని మీకోసమే, గివ్ అవే కోసం అనమాట. సో ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ సో మచ్. వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్కి ఏమైనా కొత్త వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ సెలవు, టాటా, బై బై, జై హింద్.